శ్రీరంగం అమ్మవారి గుళ్ళోకి వచ్చాం. ఎంత పెద్దదండి చూడండి, ఇలాంటి కట్టడాలు ఎక్కడుంటాయి, ఇంత శిల్పకళ ఎక్కడుంటుంది? ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు, శిల్పకళ ఈ దేవాలయం ఆధారంగా బతికేటువంటి ఎన్నో వేల మంది ఎంతమంది బతుకుతారు, ఎంతమంది బతుకుతున్నారు ఇంకా? పూలవాడు, ఆడవాడు, కుమ్మరివాడు, కమ్మరివాడు అందరూ ఈ దేవాలయం ఆధారంగా అన్ని వర్ణాల వాళ్ళు ఎంతోమంది బతుకుతారు. ఇలాంటి దేవాలయ వ్యవస్థని, దేవాలయాన్ని నాశనం చేసి వీళ్ళ మతాలని స్థాపించడం కోసం ఇవన్నీ బద్దలు కొట్టడం ద్వారా, ఇవన్నీ ధ్వంసం చేయడం ద్వారా ప్రయత్నాలు జరిగినాయి. ఎంతోమంది వేల లక్షల మంది త్యాగం చేయడం ద్వారా ఇంకా ఈ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మన నిర్లక్ష్యం చేత అది పాడైపోతుంది, ఆ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం మనం. వెంకటేశ్వర స్వామి దెబ్బలు తిన్నారు ఆవు కోసం, అంటే ఆవు తనకంటే ముఖ్యమని చెప్పారు స్వామి. అలాంటి ఆవు రోజు వధించబడుతుంటే ఇంకా మేలేం జరుగుతుంది మానవాళికి? ఆవు హిందువులది కాదురా బాబు, అందరిదేను ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు అది అంటే, మేము తినేస్తామంటే ఎవడు బాగు చేస్తాడు? దేవాలయం అనేది ఒక ధార్మిక కేంద్రం, సంస్కార కేంద్రం, విద్యాలయం, న్యాయాలయం అన్నిటికీ కేంద్రం. ఇంట్లో ఎడకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటాడు ఎవడైనాను, అలా ఉంది మతం మారడం అంటే. కాబట్టి మన ధర్మం లోపం ఉంటే సరి చేసుకుందాం, అంతేగాని ఎవరినో నాన్న అన్నట్టు ఎక్కడికో ఎలా వెళ్తాం? అమ్మవారి గుడి కొంచెం చూడండి ఎంత పెద్దదో ఎంత బాగుందో. శ్రీరంగంలో రంగనాయకి అమ్మవారి మందిరం చుట్టూ చూడండి ఎంత పెద్దదో. ఇలాంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయి, ఎంత దివ్యం. ఇలాంటివి ఏమీ మనం పట్టించుకోకుండా మన ధర్మాన్ని మనమే చేజేట్లా నాశనం చేసుకుంటే ఎవడండి దేశాన్ని బాగు చేసేది? ఎవరు చేయలేదు. ప్లీజ్ సేవ్ అవర్ హెరిటేజ్ అండ్ అవర్ కల్చర్ బై ఫాలోయింగ్ అవర్ సదాచారం. జై శ్రీరంగనాథ భగవానికి జై.